డాక్టర్ గారు మాకు ఇటీవలే పెళ్ళయింది. విచిత్రం ఏంటో, మా ఇద్దరికి అప్పుడే దాంపత్య జీవితం బోర్ కొడుతోంది. సరికొత్త ఉత్తేజాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. అంటే అప్పుడే బోర్ కొట్టేస్తుందంటే చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. అంటే ఒక రకం మానసికంగా ఒక రకమైన ఫీలింగ్, నువ్వు కావాలి నీకు, నేను నాకు నువ్వు కావాలి, నీ పొందు నాకు కావాలి, నువ్వు కావాలి నువ్వు కావాలి అనేటువంటి ఒక తాతహ కావాలి వాళ్ళకి. సెక్స్కి వృద్ధాప్యం లేదండి. సెక్స్ అనేది పాతబడినట్టు ఉండదండి. ప్రతిరోజు వెన్నెల రాత్రి సెక్స్ అంటే. అంచేత వీళ్ళకి అప్పుడే సెక్స్ అంటే బోర్ కొట్టేసింది అంటే ఎక్కడో వాళ్ళ ఆలోచన ధోరణిలో ఎక్కడో ఫాల్ట్ ఉంది, ఎక్కడో సంథింగ్ దే గోయింగ్ ఆన్. అంచేత వాళ్ళు ఒకసారి డాక్టర్కి వెళ్ళి చూపించుకుని ఎక్కడ వీళ్ళ మానసిక స్థితిలో ఫాల్ట్ ఎక్కడుంది అని చూసి దాని ప్రకారంగా మానసిక స్థితిని వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు దాన్ని కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే విల్ బి ఆల్ రైట్. ఇదే మందులు కాదు కావాల్సింది. అక్కడ సెక్స్ అతి భంగులు మాత్రం కాదు, ఇక రతిభంగుల సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, ఒకటే ఒకటి వాళ్ళ మానసిక స్థితిలో ఎక్కడ తేడా ఉంది దాన్ని కరెక్ట్ చేసుకుంటే నార్మల్ అయిపోతారు, చక్కగా జీవితాన్ని చేస్తారు. ఒకటి మా చెప్తున్నాను, సెక్స్కు వృద్ధాప్యం లేదు. సెక్స్ ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది, ఎప్పుడు కాదు. అందుకని కదండి ఆ 70 వచ్చినా 80 ఇంకా నాకు సెక్స్ కావాలి అని అంటే, సెక్స్ లేదంటే ఎంతసారి డిప్రెస్ అయిపోతారు, నాకు సెక్స్ లేదే సెక్స్ లేదు అంటే నిత్య నూతనంగా ఉంటుంది సెక్స్, సెక్షువల్ ఫీలింగ్స్ ఆ అనుభూతి అనేది ప్రతిరోజు కావాలనిపిస్తుంది, ప్రతిరోజు కావాలనిపిస్తుంది. అరే నిన్న నేను అనుభవించాను కదా, ఇవాళ ఎందుకని అనిపించదు, నిన్నటి అనుభవం నిన్నదే, ఇవాళ కొత్త అనుభవం మళ్ళీ కావాల్సిందే. అది అంటే సెక్స్ బాగా బోర్ అయిపోయింది లేదా ఆంతరికం అయిపోయింది కరెక్ట్.